ముందు అమిత్ షాన్ కలిశారు కదా అదే సమయంలో మీ బ్రదర్ రాజ్ గోపాల్ రెడ్డి గారు కూడా కలిసినారు అంటున్నారు ఉన్నారా సార్ నాకు తెలుసు నాకు తెలుసు కాదు సార్ ఇప్పుడు ముందుగోడలో సభ జరుగుతుంది ఆ సభకు మిమ్మల్ని ఆహ్వానించారు पार्टी मुख्यम करेक्टे हुजूराबाद स्टोरी रास्को चुपता नीन एवरक भयपड़ जुलाई रुक राजीनामा आमोदुना ईटल राजेंदर जून इरव आर को पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी अ जून एडुकु मंचि रोजु उंदनि चार्ज तीसुकुन्नाडु अक्टोबर एंडिंग लो पोलिंग नोटिफिकेशन वच्चिंदि नवंबर लो एप्पुडो एग्जाक्ट डेट तेलवदि नवंबर ला पोलिंग अय्यिंदि ई 5 6 मासालु मध्यलो 4 5 मासालु गज्वेलु राविराल मैगुनगर इंद्रवेल्लि एक्कड इक्कड अवसरं दग्गर दलित दंडोरालु पेट्टिंदि कानी राजीनामा नोटिफिकेशन इक्कड खाली अय्यिंदि बै एलक्षन ఉంటదని తెలుసు 6 నెలల ఎందుకు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంటనే పోయి కార్యకర్తల మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని మీ ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే పంచుకుంటదని ఎందుకు వర్కౌట్ చేయలే ఈ దళిత దండారా లాంటి బైరంగ సభలు అక్కడ ఎందుకు పెట్టలేదు ఇక్కడ రాజీనామా స్పీకర్ అపాయింట్మెంట్ ఇయ్యలేదు రాజీనామా ఆమోదించలేదు పార్లమెంట్ వర్కింగ్ డే రోజు నాకు 3 క్వశ్చన్లు ఉన్నాయని తెలిసి నేను రావొద్దని తద్వారా తర్వాత నన్నేను బదనాం చేయాలని చెప్పి మొదటిది రెండవది మన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యక్తి చెరుకు సుధాకర్ అనే వ్యక్తి నగరకల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి బూర నర్సేక్ దగ్గర బంధువో ఆ మిత్రుడో ఎవరో 24 గంటలు నన్ను ఓడగొడతానికి తెలిసిన వ్యక్తిని మల్లికార్జున ఖర్గే సమక్షంలో 11 గంటలకు జాయిన్ చేసుకొని ఫ్లైట్ ఎక్కిండు అంటే అలాంటి వ్యక్తితోని పోయి నేను రేపు మునుగోడులో చండూరులో బైరంగ సభలో పాల్గొనాలనా ఇది మీరు చెప్పండి నల్గొండ జిల్లా ప్రజలారా చైతన్యవంతమైన జిల్లా మునుగోడు ఇంకా చైతన్యవంతమైంది టోటల్ ఓవరాల్ నల్గొండ జిల్లానే చైతన్యవంతమైంది ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి పిసిసి ప్రెసిడెంట్లు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మానసికంగా వాళ్ళకి నచ్చిన పత్రికలలో పార్టీలకు పోతుందని చెప్పి నిన్న రాపిచ్చి ఇయాల నేను తెలిసి ఇయాల నన్ను అడగకుండానే నా పార్లమెంట్లో డేట్ పెట్టి నన్న అడగకుంటేనే నా వ్యతిరేకుని ఇయాల పొద్దున్న కర్యే దగ్గర జాయిన్ చేసుకొని మళ్ళా మీతోని ఎందుకు పోలేదు మునుగోడు మీటింగ్ అని చెప్పి అడిగిపించడం ఇది నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మీరు గమనించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం ప్రాణాల కోసం తిరగబడి 16 రోజులు ఆమరణ నిరాదేశం మొదటిసారి ఎమ్మెల్యే 1999 లో అప్పుడు ఉప్పు నీళ్ళు తాగే వాళ్ళం చంద్రబాబు నాయుడు రాత్రి 100 లారీల పైప్ లేసిండు మళ్ళా తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్పిసి సొరంగ మార్గం బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన 60-70 ఏళ్ళ చరిత్రలో నల్గొండ జిల్లాలో ఏకైక లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ నేను 4 సార్లు గెలిచి 5వసారి ఓడిపోతే 6వసారి ఎంపీగా ఎవరికి ఒక పైసా టీ కూడా దాపేయకుండా అయ్యో పాపం ఇంత మంచి నాయకుడు ఓడిపోయిందని చెప్పి ఎంపీగా గెలిపిస్తే ఇవాళ కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు నాకు పడిన వాళ్ళని జాయిన్ చేసుకొని నాకు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి 377 డ్రా నిన్ననే వచ్చింది నన్ను అడగకుంటే నేను డేట్ పెట్టి ఇవ్వాలా అప్పుడు హుజూరాబాద్లకు ఒక లెక్క ఇక్కడ ఒక లెక్క హుజూరాబాద్లో క్యాండిడేట్ ఎప్పుడు డిసైడ్ చేశాను ఎప్పుడు నామినేషన్ లాస్ట్ డేట్ రోజు పెద్దపల్లి ఆయన నాన్ లోకల్ తీసుకొచ్చి కేసీఆర్ సామాజిక వర్గం ఆయనను పెట్టి ఈ ఓట్లు సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడితే ఇక్కడ బీజేపీకి బెనిఫిట్ కావాలని ఇక చాలా మీకు దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోరు డోంట్ టాక్ సరే అంటే ఉపఎన్నికలకు వెళ్ళారా సరే ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళారా నేను అడిగి పబ్లిష్ చేసాక రేపు లైవ్ లో పోయింది సార్ ఇదంతా లైవ్ లో పోయింది ఉపఎన్నికలకు వెళ్తారా పబ్లిష్ కాదు ఫ్లాష్ 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 ఆల్రెడీ ఆనే ఉంది సార్ ఇప్పటికీ ఆనే ఉంది తప్పు పెద్ద రెస్పెక్ట్ ప్రశ్నకు దాంట్లో ఏముండవు సార్ ఏజ్ కి
కాదు ఏం మాట్లాడుతున్నావు అవును సార్ మీరు స్టార్ క్యాంపెయినర్ కదా స్టార్ క్యాంపెయినర్ నా చెప్పి డేట్ పెట్టినా నీరు ఇంత క్లియర్ చెప్పినా చెప్పి లోకల్ ఎంపీకి చెప్పకుండా డేట్ పెట్టు తప్పు లోకల్ ఎంపీకి చెప్పకుండా టీఆర్ఎస్ జాయిన్ చేసుకుని తప్పు ఇవాళ దాసోత్సవం ఎందుకు పోతు పార్టీ ఎందుకు పడుతున్నావు తప్పకుండా తెలియకుండా మల్లికార్జున నేను ఇంట్లో ఉంటా ఇంట్లో ఉంటా మల్లికార్జున తెలియదాకా టీఆర్ఎస్ జాయిన్ చేసుకుంటా నా ఊరు నగరకల్లు నా సొంతం నేను పుట్టిన ఊరు నగరకల్లు అంటే నా మా అమ్మ వాళ్ళ ఊరు దాని పక్కకు మా ఊరు టీఆర్ఎస్ జాయిన్ చేసుకోవచ్చా నాకు చెప్పకుండా నేను చెప్తా రానా వస్తానా రానా తర్వాత అది చెప్పాలా వద్దా అసలు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా పార్లమెంట్లో చెప్పాలా వద్దా మరి ఇవన్నీ మీరు వాళ్ళని ప్రశ్నించాలి ఫస్ట్ ఆయన క్వశ్చన్లు వేసి మొత్తం తప్పు చేసి పాత కాంగ్రెస్ నిలబడుతున్నావు దాసోశ్రవణ్ లాంటి ఇంటలెక్చువల్ మేధావి నిలబడుతున్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి లాంటి తెలంగాణ కరడు కట్టే యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై ఉద్ది తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిపెట్టి ప్రాణం పోవడానికి సిద్ధపడి ఫ్లోరైడ్ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఇవాళ నన్ను కూడా నిలబడతానని ప్రయత్నం చేస్తున్నాం అదే చెప్తున్నా ఎవరు ఎవడన్నా పోనీ కోమటిరెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్లోనే పుట్టిండు కాంగ్రెస్లోనే ఉంటాడు కానీ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలియకుండా డేట్లు డిసైడ్ చేసి విధవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటా నేను అందరు పోతే పాత టీడీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తే పొత్త ఓడిపోతే ఓడిపోతే ఆయనకేమైంది బాధ 34 ఏళ్ళకి మోసినాము ఈ రక్తం 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 కాదు ఆస్తులు కరగబెట్టుకున్నాం కాంగ్రెస్ పత్రిక పోయింది ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయి ఏడుస్తుంటే ఆయన ఏం పావురాల కుటుంబంలో పాపాలు చేసినూ పాపమైపోయింది అన్నాడు అంటే మాకు కూడా చీముందు ఎత్తునున్నది తెలంగాణ కోసం ప్రతిదిన ఉన్నాం ఇంత ఇన్సల్ట్గా మాట్లాడితే మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు ఏమైనా ఆవేశంలో అన్నప్పుడు ఆకలితో ఆకలి కూడా అవుతుంది కాబట్టి మీరు ఆవేదంతో అన్నా మీరు ఏం బాధపడకండి దాసోత్సవం కన్వీనర్ కలిపి రా ఎందుకు ఎందుకు పోయిన అడుగు దాసోత్సవం ఎందుకు పోయిన అడుగు నన్ను అడగొద్దు అట్లా సీనియర్ లీడర్ నన్ను ఎదగొడతానికి ఏమనుకుంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే 2 సార్లు ప్రాణాల కోసం తెగబడి 16 రోజులు ఆమరణ తీసిన నా కొడుకు పేరు మీద ప్రతి ఫౌండేషన్ పెట్టి పేద మందిని చదివించుకుంటున్నా నేను కాంగ్రెస్ ప్రాణం పోయినా కాంగ్రెస్లోనే ఉంటా కానీ నాకు తెలియకుండా డేట్లు పెట్టి 7 సార్లు ఓడిపోయిన షబ్బీర్ అలీ పండు ముసలోళ్ళు రేపు మాపు 2 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండ కొడితే పొయ్యే కేసులను పట్టుకొని ఎట్టేసుకొని తిరిగి ఏం చేద్దామనుకుంటున్నాడు పార్టీని అంటే ఏది కానీ ఏమనున్న సంగతి చూసినవా ఒక్క ఒక్కడన్నా శ్రీధర్బాబు జీవన్ రెడ్డి ఎప్పుడైనా కనబడ్డా శ్రీధర్బాబు వచ్చింది ఎప్పుడైనా ఆయన ఏమైనా తిరుగుతారా ఎప్పుడో ఒకసారి ఇంపార్టెంట్ కనబడతాడు శ్రీధర్బాబు వెంకటరెడ్డి వద్దు మంచి పేరు ఉన్న ఉండదు ఎమ్మడి అందుకనే ఎక్కువ తిట్టిపిచ్చి సొంతం పార్టీలు ఎందుకు తిట్టిపిచ్చి మళ్ళా నాకేం భయం లేదు మళ్ళీ అడిగింది అడగొద్దు మునుగోడు ఎన్నికలు వస్తుంటాయి ఈ హుజూరాబాద్ వస్తుంటుంది వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు కానీ నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కరెక్ట్ పనిచేస్తున్నా లేదా మీరు విశ్లేషించుకొని ఒక్క మంచి ఐటెం అయినా చేయండి మీరు చూడండి ఇంత మంచి ఇంత మంచిగా మీరు చూడండి ఫ్రీగా మాట్లాడతా ఒక్క మీ ఒక్క లీడర్ మునుగోడు ఎవరు గెలుస్తారో చైతన్యవంతు నల్గొండ జిల్లా మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు ఎవరు గెలుస్తారో మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి నేను నాకు తెలుసు ఎవరు గెలుస్తారు చైతన్యవంతే ప్రజలు కాబట్టి ఎటు ఓటు వేస్తారో మీరు చూస్తారు రేపు పొద్దున నేనేం జ్యోతిషం కాను ఎవరు గెలుస్తున్నట్టు నేను అది చెప్పా నీకేమైనా ఆంధ్రజ్యోతి సర్వే ఉంటే పోయి చేపించుకొని వేసుకో